పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఆర్మీ ఉద్యోగికి కేటాయించిన ఇంటి స్థలం వివాదం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వద్దకు చేరుకుంది. ఆర్మీలో సుబేదారిగా పనిచేస్తున్న పి నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు కలెక్టర్ను కలిసి వివాదం గురించి తెలిపారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఎలక్షన్ కౌంటింగ్ అనంతరం విచారణ జరిపి న్యాయం చేస్తామని సుబేదార్ దంపతులు ఆశాభావంతో ఉన్నారు. రావిపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో 144 సెక్షన్ కొనసాగుతోంది. సుబేదార్ నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి అధికారుల తీరును నిరసిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. తమ ఇంటి స్థలంపై కన్నేసిన వైసీపీ నాయకుడు కొందరు దళితుల సహకారంతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేద్దామంటూ తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంటే వారు కూడా పక్షపాతంగా వ్యవహరించారని విలపించారు. హర్యానాలో డ్యూటీ చేస్తున్న సుబేదార్ నాగేశ్వరరావు రావిపాడు చేరుకుని భార్యతో కలిసి కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. నిన్న జరిగిన విషయం మీద కలెక్టర్ గారిని కలవడం జరిగిందండి. ఆయన మా వైపున ఇరు వర్గాల్ని పిలిచి మాట్లాడతానని మాత్రమే చెప్పారు. తర్వాత ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ దాంట్లో చేయొద్దని, తర్వాత ఇరు వర్గాలను పిలిచి మాట్లాడతామని చెప్పి చెప్పారండి. దానికి మేము ఎప్పుడు అగ్రి అయితే చేసామండి. ఎందుకంటే కలెక్టర్ సార్, జేసీ సార్, ఎంఆర్ఓ సార్ ఎప్పుడు చెప్పినా ఆపామండి. ఎప్పుడు కట్టుకోమన్నా కట్టుకున్నాం. ఎప్పుడు అదే చేస్తామండి, ఇప్పుడు అదే చేస్తాం. ఆయన పిలిచి మమ్మల్ని పిలిచి మాట్లాడి మా ఇరు వర్గాలని పిలిచి మాట్లాడినప్పుడే మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. మాకు మా వైపున కూడా న్యాయం ఉందని చెప్పి ఆయన గమనించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. న్యాయం చేస్తానని చెప్పి చెప్పారు కాబట్టి మేము ఇక్కడ నుంచి ఆ స్థలంలో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ ఆపేద్దామని చెప్పి అనుకుంటున్నామండి. ఆపేస్తామండి, ఆపేస్తాం అనుకుంటాం కదా.